ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఒక్క నిమిషంలో మీకోసం. ఒక్క నిమిషం. సంకల్ప బలముంటే వయసుతో సంబంధం లేదంటూ విజయ కేతనాన్ని ఎగరవేస్తున్న ఈ చిన్నారి కథ మనము ఒకసారి విందామా? హాయ్ సార్, నేను ఒక జర్నలిస్ట్ని. నాకు జాస్మిన్ గురించి చెప్తారా? అదిగో అక్కడ పాటిస్తుంది. వావ్, మెరుపులా ఫీట్స్ చేస్తుంది. ఫీట్సే కాదు, మెరుపు వేగంతో మట్టి కరిపిస్తుంది మా జాస్మిన్, ఎవరినైనా సరే. సార్, జాస్మిన్ స్కెడ్యూల్ ఏంటి? జాస్మిన్ థర్డ్ క్లాస్ అవుతుంది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక హోంవర్క్ కంప్లీట్ చేశాక రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రాక్టీస్ చేస్తుంది. స్టడీస్ లో కూడా 90% స్కోర్. మరి హాలిడేస్ లో? అసలు జాస్మిన్ కి హాలిడే లేదు. మేము రెస్ట్ తీసుకున్నా సరే తను మాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. హాయ్ మాస్టర్. ఇదిగో మాటల్లో వచ్చారు తినే జాస్మిన్ ఫాదర్. నా కూతురికి 9 ఏళ్ళు. నేను తనతో 4 ఏళ్ళు లేకపోయినా సరే ఎన్నో గోల్డ్ మెడల్ సాధించింది. నాకు చాలా ఆనందంగా ఉంది మాస్టర్. నానా వెళ్దామా? హాయ్ జాస్మిన్, వాట్స్ యువర్ గోల్? ప్రెసెంట్ నేను కామన్వెల్త్ గేమ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. నా దేశానికి గర్వకారణంగా నిలవడమే నా గోల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ జాస్మిన్. ఇలా 9 ఏళ్ల జాస్మిన్ తన శక్తికి మించి పోరాడుతూ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్ లో భారత్ తరపున ఆడుతుంది. అంతేకాదు 5th జపాన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో తనకన్నా సీనియర్స్ తో పోటీ పడనుంది. చాలా గ్రేట్ కదా, ఆల్ ది బెస్ట్ జాస్మిన్. ఇది ఇవాల్టి ఒక్క నిమిషం. జరిగింది ఒడిశాలో.